హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. టుడే వీడియోలో మనం ఇంపార్టెంట్ డిఫెన్స్ న్యూస్ అనేది చూద్దాం. మిలిటరీ ఎక్సర్సైజ్ అనేవి కానీ డిఫెన్స్ న్యూస్ కానీ నవంబర్ మరియు డిసెంబర్ మంత్లో వచ్చిన ఇంపార్టెంట్ బిట్స్ అన్ని కూడా ఇందులో కవర్ చేద్దాం. సో నేను అలాగే అంతకుముందు అవార్డ్స్ కానీ అపాయింట్మెంట్స్ కానీ అలాగే స్పోర్ట్స్ న్యూస్, బ్యాంకింగ్ ఇలా టాపిక్ వైజ్ గా ప్రతిదీ కూడా కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళంటే జనరల్ అవేర్నెస్ బూస్టర్ 2 అని చెప్పి లింక్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదా ప్లేలిస్ట్ లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే జనరల్ అవేర్నెస్ బూస్టర్ 1 లో మీకు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మంత్ లో ఉన్న టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, లెట్స్ సీ ద డిఫెన్స్ న్యూస్. The 14-day joint training exercise Prabal Dostyk 2017 has started between the Indian Army and Kazakhstan Army at Baklok, Himachal Pradesh. Okay, so Prabal Dostyk ani exercise anedi army exercise. Idi evaravar deshalaki madhya jarigindante mana India mariyu Kazakhstan. Okay, India Kazakhstan madhya jarigina exercise anedi Prabal Dostyk. Idi army exercise. Okay, Indian Army mariyu Kazakhstan madhya jarigindi. Ekkada ante Himachal Pradesh lo jarigindi. Okay. సో మెయిన్ గా మీరు ప్రభాల్ దోస్తాక్ అనగానే ఇండియా మరియు కజకిస్తాన్ మధ్య జరిగిందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అజయ్ వారియర్ ఎక్సైజ్ అనేది ఇండియా మరియు యూకే మధ్య జరిగింది. ఓకే, అజయ్ వారియర్ ఇండియా మరియు యూకే రాజస్థాన్ లో జరిగింది. ఓకే, ఇండియా యూకే జాయింట్ ఆర్మీ ట్రైనింగ్ ఎక్సైజ్ అజయ్ వారియర్ విల్ బి కండక్టెడ్ ఇన్ రాజస్థాన్. ఓకే, అజయ్ వారియర్ ఇండియా యూకే రాజస్థాన్ లో జరిగింది. నెక్స్ట్ ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఎక్సైజ్ అనేది సంప్రీతి 7. ఓకే, సో ద ఇండియా బంగ్లాదేశ్ ఆర్మీ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ ద 7th ఎడిషన్ ఆఫ్ జాయింట్ ట్రైనింగ్ ఎక్సైజ్ సంప్రీతి 7. India Bangladesh Sampriti 7. Next, India Maldives bilateral military exercise Equivalent 2017 held in India in Belagavi, Karnataka. Okay, Belagavi Karnataka ప్రాంతంలో జరిగింది ఎక్సైజ్ అనేది. ఎక్సైజ్ నేమ్ వచ్చి Equivalent 2017. ఓకే, Equivalent 2017 ఏ దేశాలకు మధ్య జరిగిందంటే ఇండియా మరియు మాల్దీవ్స్. ఓకే, ఇండియా అండ్ మాల్దీవ్స్. నెక్స్ట్ అలాగే నసీమ్ అల్ బహార్. ఓకే, నసీమ్ అల్ బహార్ దీని యొక్క మీనింగ్ ఏంటంటే సీ బ్రీజ్. ఓకే, సీ బ్రీజ్ అనమాట దీని యొక్క మీనింగ్. ఇది ఒక నేవల్ ఎక్సర్సైజ్. సో ఇది ఏ దేశాల మధ్య జరిగింది అంటే ఇండియా అండ్ ఓమెన్. ఓకే, ఇండియా మరియు ఓమెన్. నసీమ్ అల్ బహార్ ఇండియా అండ్ ఓమెన్ సీ బ్రిజ్ 2017 లేదా నసీమ్ అల్ బహార్ 2017 నావల్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ బై యాన్యువల్ మిలిటరీ ఎక్సర్సైజ్ బ్లూ ఫ్లాగ్ 17 హ్యాస్ స్టార్టెడ్ అట్ ఉద్వా ఎయిర్ ఫోర్స్ బేస్ ఇన్ ఇజ్రాయెల్. ఓకే, ఇజ్రాయెల్ లో ఉన్న ఎయిర్ ఫోర్స్ బేస్ లో ఈ బ్లూ ఫ్లాగ్ 17 అనే ఎక్సర్సైజ్ అనేది జరిగింది. ఓకే, మన ఇండియాకి మరియు ఇజ్రాయెల్ కి మధ్య జరిగింది ఇది. ఓకే, బై యాన్యువల్ మిలిటరీ ఎక్సర్సైజ్. మన ఇండియా అనేది ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ చేసే ఎక్సర్సైజ్ అనేది బ్లూ ఫ్లాగ్ 17 ఇండియా మరియు ఇజ్రాయెల్. నెక్స్ట్ సదరన్ కమాండ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఆర్ కండక్టింగ్ ఏ మేజర్ ఆర్మీ ఎక్సర్సైజ్ హమేషా విజాయి 2017. ఓకే, హమేషా విజాయి 2017 ఇన్ ద డిజర్ట్స్ ఆఫ్ రాజస్థాన్. ఓకే, రాజస్థాన్ లో ఉన్న ఎడారిలో ఈ హమేషా విజయ్ 2017 అనే ఎక్సర్సైజ్ జరిగింది. ఇది ఎవరు కండక్ట్ చేశారంటే మన ఇండియన్ ఆర్మీ అనేది కండక్ట్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ విల్ జాయింట్లీ ఆర్గనైజ్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ సాగర్ కవచ్ అనే కోస్టల్ లైన్. ఓకే, జనరల్ గా దేశాలకు మధ్యలో ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతూ ఉంటాయి, ఇప్పటిదాకా మనం చూసాం కదా. అలాగే రాష్ట్రాల మధ్యలో కూడా ఎక్సర్సైజ్ జరుగుతాయి. అలాగే ఒడిస్సా మరియు వెస్ట్ బెంగాల్ మధ్య జరిగిన ఎక్సర్సైజ్ ఈ సాగర్ కవచ్ అనమాట. ఓకే, సో సాగర్ కవచ్ ఎవరి మధ్య జరిగిందంటే ఒడిస్సా మరియు వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల మధ్యలో జరిగింది. ఓకే, కోస్టల్ లైన్ లో. నెక్స్ట్ ఇంబాక్స్ 2017. ఓకే, సో ఇంబాక్స్ 2017 అంటే అర్థం ఏంటి అంటే ఇండియా మయన్మార్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, ఇండియన్ మయన్మార్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట. సో ఇది ఎవరి దేశాల మధ్య జరిగిందంటే ఇండియా మరియు మయన్మార్. ఓకే, సో ఇంబాక్స్ 2017 అనేది ఇండియా మరియు మయన్మార్ మధ్య మేఘాలయలో జరిగింది. ఓకే, ఎక్కడ జరిగిందంటే మేఘాలయ. India Myanmar military exercise 2017 Imbax 2017 was held at Meghalaya. Imbax India Myanmar. Next Mitrasetthi 2017 అనేది ఎవరి మధ్య జరిగిందంటే ఇండియా మరియు శ్రీలంక. ఓకే, మిత్రశక్తి 2017 అనేది ఇండియా శ్రీలంక మధ్యలో జరిగింది. ఓకే, ఇండియా శ్రీలంక జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ JTE జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ మిత్రశక్తి 2017 was started in Pune. ఎక్కడ జరిగిందంటే పూణేలో జరిగింది. ఓకే, మిత్రశక్తి ఇండియా శ్రీలంక. నెక్స్ట్ విజిలెంట్ ES ఈజ్ ద ఎయిర్ ఎక్సర్సైజ్ హెల్డ్ బిట్వీన్ సౌత్ కొరియా అండ్ US. ఇందులో మన ఇండియా పార్టిసిపేట్ చేయలేదు, బట్ ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి తెలుసుకుందాం మనం. సౌత్ కొరియా మరియు US మధ్యలో, ఓకే, అమెరికా మరియు సౌత్ కొరియా మధ్య జరిగిన ఎయిర్ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి అంటే విజిలెంట్ ES. ఓకే, విజిలెంట్ ES. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అలాంగ్ విత్ ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, DRDO ఉంది కదా, ఫుల్ ఫామ్ ఏంటి అంటే DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఓకే, జవాన్ మూవీలో చూపిస్తారు కదా DRDO గురించి. సో ఈ DRDO మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మధ్యలో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఓకే వీళ్ళిద్దరు కలిపి కంబైన్ గా డెవలప్ చేశారనమాట. దేన్ని అంటే గ్లైడ్ బాంబ్ ని డెవలప్ చేశారనమాట. ఓకే, సో వీళ్ళిద్దరు కలిపి successfully test చేయడం జరిగింది. Okay, Indian Air Force along with the Defense Research and Development Organization successfully tested and indigenously developed lightweight glide bomb in Chandipur in Odisha. Okay, Odisha Chandipur లో దీన్ని టెస్ట్ చేయడం జరిగింది అన్నమాట. Okay, lightweight glide bomb. Okay, next UAE Armored Forces along with the UK, US and French armies are participating in the joint exercise in Abu Dhabi named Flag 4. ఓకే, 4 దేశాల మధ్యలో ఎక్సైజ్ అనేది జరిగింది. 1 యుఏఈ, 2 యూకే, 3 యుఎస్, 4 ఫ్రెంచ్. ఓకే, ఫ్రెంచ్, యుఏఈ, యూకే, యుఎస్ ఈ 4 దేశాల మధ్య జరిగింది. ఎక్సైజ్ నేమ్ ఏంటంటే Flag 4. ఓకే, ఫ్లాగ్ 4 కాబట్టి 4 కంట్రీస్ యుఏఈ, యూకే, యుఎస్ అండ్ ఫ్రెంచ్. ఎక్కడ జరిగింది అంటే అబుదాబిలో జరిగింది అనమాట. ఓకే, సో ఇవన్నీ డిఫెన్స్ న్యూస్ అనేవి. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మల్టీలాటరల్ మ్యారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సైజ్ 2017. ఓకే, SARICS 2017 అంటే ఫుల్ ఫామ్ వచ్చి ఇంటర్నేషనల్ మల్టీలాటరల్ మ్యారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సైజ్ 2017. ఇది ఎక్కడ జరిగిందంటే కోక్స్ బజార్, బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్ లోని కోక్స్ బజార్ లో జరిగింది. నెక్స్ట్ డిఫెన్స్ మినిస్ట్రీ హ్యాస్ క్లియర్ ద కాంట్రాక్ట్స్ వర్త్ ఆఫ్ 2420 crore rupees ఫర్ నేవీ అండ్ ఆర్మీ. ఓకే, ఆర్మీ మరియు నేవీ కోసం 2420 crore అనేది క్లియర్ చేయడం జరిగింది డిఫెన్స్ మినిస్ట్రీ మన నిర్మలా సీతారామన్ గారు. నెక్స్ట్ నరేంద్ర మోడీ హ్యాస్ కమిషన్ ద స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ INS కలవరి ఇంటూ ద ఇండియన్ నేవీ ఇన్ ముంబై, మహారాష్ట్ర. ఓకే, ముంబై మహారాష్ట్రలోనే ఇండియన్ నేవీలో దీన్ని స్టార్ట్ కమిషన్ చేయడం జరిగింది అనమాట. ఏంటి అంటే INS కలవరి, ఇది ఒక సబ్మెరైన్ అనమాట. ఓకే, INS కలవరి అనేది ఏంటి అంటే ఇది ఒక స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్. సో ఎక్కడ అంటే ముంబై, మహారాష్ట్ర. నెక్స్ట్ ఇండియన్ నావీ ఇన్ కొలాబరేషన్ విత్ ద శ్రీలంకన్ కౌంటర్ పార్ట్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద జాయింట్ ఓషియోగ్రఫీ సర్వే కండక్టెడ్ ఆఫ్ ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ శ్రీలంక. ఓకే, వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ శ్రీలంకలో ఇండియా, శ్రీలంక వీళ్ళిద్దరూ కలిపి కొలాబరేట్ అయ్యి ఒక సర్వే అనేది చేశారనమాట. ఈ సర్వే దేనికి సంబంధించిందంటే ఓషియోగ్రఫీ సర్వే అనమాట. ఓకే, సో ఈ సర్వే అనేది ఎవరు చేశారంటే జాయింట్ గా ఇండియన్ నేవీ మరియు శ్రీలంక. ఓకే, వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి సదరన్ వెస్టర్న్ కోస్ట్ శ్రీలంకలో చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హ్యాస్ స్కేల్డ్ ద 7 హైయెస్ట్ పీక్స్ ఇన్ ఎవ్రీ కాంటినెంట్. ఓకే, సో ఒక్కొక్క కాంటినెంట్ లో ఒక్కొక్క హైయెస్ట్ పీక్ ఉంటుంది కదా, అలాగే మన 7 ఖండాల్లో ఉన్న ప్రతి హైయెస్ట్ పీక్ ని కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది స్కేల్ చేయడం జరిగింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టీమ్ అనేది. ఓకే, సో ఇది న్యూస్ అనేది. నెక్స్ట్ చైనా హ్యాస్ సక్సెస్ఫుల్లీ డెవలప్డ్ న్యూ అండర్ వాటర్ సర్వేలెన్స్ నెట్వర్క్ టు హెల్ప్ ఇట్ సబ్మెరైన్ గెట్ స్ట్రాంగర్ లాక్ ఆన్ టార్గెట్స్ వైల్ ప్రొటెక్టింగ్ ద నేషన్స్ ఇంట్రెస్ట్ అలాంగ్ విత్ ద మ్యారిటైమ్ సిల్క్ రోడ్ విచ్ ఆల్సో ఇంక్లూడ్ ద ఇండియన్ ఓషన్. ఓకే, సో ఇండియన్ ఓషన్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. సిల్క్ రోడ్ అనేది చైనా వేస్తుంది కదా, సో అలాగే అండర్ వాటర్ సర్వేలెన్స్ నెట్వర్క్ అనేది కూడా డెవలప్ చేస్తుంది అనమాట. ఓకే, సర్వేలెన్స్ అనేవి సబ్మెరైన్స్ కు ఉంటాయి కదా, సో వాటిని స్ట్రాంగ్ చేయడం కోసం ఈ అండర్ వాటర్ సర్వేలెన్స్ నెట్వర్క్ అనేది లాంచ్ చేస్తుంది అనమాట ఇండియన్ ఓషన్ లో కూడా. సో ఏ దేశం లాంచ్ చేసింది అండర్ వాటర్ సర్వేలెన్స్ నెట్వర్క్ అంటే చైనా లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ డిఫెన్స్ న్యూస్ అన్ని కూడా. సో మీకు క్వశ్చన్ అనేది చెప్తాను, యాక్వేరియన్ 2017 ఇస్ హెల్డ్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్. ఓకే, సో మీకు ఎంతవరకు గుర్తున్నది అన్నది సో ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నదే కదా. దీని యొక్క ఆన్సర్ అందరూ కూడా కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ వీడియో వెనక్కి వెళ్ళి ఆన్సర్ అనేది చూడకుండా ఎవరైనా మర్చిపోతే మీకు ఎంతవరకు గుర్తుంది. ఓకే, గుర్తుంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, యాక్వేరియన్ ఎక్సైజ్ అనేది ఏ దేశాల మధ్య జరుగుతుంది. ఓకే, సో తప్పకుండా వీడియోస్ చూడటమే కాకుండా చూసిన ప్రతి వీడియో కూడా లైక్, కామెంట్, షేర్ చేయండి. ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్ లో మీ ఫ్రెండ్స్ షేర్ చేస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా వీడియోస్ అనేవి లైక్, కామెంట్, షేర్ చేస్తా ఉండండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.